ఏమండి ఈ ప్రభుత్వం మట్టుకు మంచిది కదండి. ఏమండి చంద్రబాబు ప్రభుత్వం మట్టుకు నెంబర్ వన్. దేనికోసం అంటే ఇప్పుడు ఇవాళ పనులు లేవు మాకు. అంటే మేము రెచ్చ దుఃఖం పొందుతున్నాం, పనులు లేవు, ఇసుక లేదు, మళ్ళీ మాకు అసలుకి రోడ్లు ఆపేయడు, అన్ని ఆపేయడం అండి. ఇవాళ ఒక పెట్టినట్టు అందరికీ డబ్బులు పంచుతున్నాడు. మీకు అర్థమైందండి? అది ఏంటంటే 500 ఇస్తే అవుతుంది, అలాగే డబ్బులు పంచుతున్నాడు తప్ప ఇప్పుడు పనులు లేవు, ఇసుక లేదు. యథార్థం చెప్తున్నాను, ఇవాళ 110 రూపాయలు కాయ 280 రూపాయలు చేసాడు. ఆడమ్మ ఆడ చెల్లి కూడా నా ఒక్కగాని ఒక కొడుకు చూడండి బావ అంటే మేమందరం వేసాం. ఏది ఇవాళ మాకు తింటాను కూలి లేకుండా చేసాడు. మీరు నమ్మితే నమ్మలేదు, ఈ ప్రభుత్వం మంచిది కాదు, చంద్రబాబు ప్రభుత్వం మంచిది. ఎప్పుడైనా సరే ఎన్ని బాధలున్నా సహించుకొచ్చాడు, 3వ స్థానంలో కొట్టుకొచ్చాడు. వీడి వల్ల అవ్వదు, నేను అదే అర్థం చెప్తున్నాను. అంటే ముందు మానేస్తారనే ఇలా రేట్లు పెంచామని ఆయన అంటున్నారు. ముందు మానేస్తే సముద్రం ఎదిగలదివా నువ్వు? సముద్రం ఎత్తాడా నువ్వు చెప్పు? సముద్రం ఎదలేడు కదా, చంద్రబాబే సముద్రం ఎదలేపోయి వీడు ఎత్తాడా? ఎదలేడు కదా. ఎదలేనప్పుడు నీకెందుకు ఎవరు పుడుచుకుంటాడు? కష్టపడతాడు, ఒక 500 రూపాయలు మందు తాగుతాడు, 400 పెళ్ళాన్ని కట్టుకెళ్తాడు. ఇవాళ 300 500 కూలి పని వస్తుంటే 300 మందు, ఇంకా 200 మిగులుతుంది. ఆ 200 పెళ్ళానికి పిల్లలకి వస్తాయా? మీరు అర్థం చేసుకోండి గురుగారు, నేను అన్నాను కాదు, మాకు చాలా బాధ కలుగుతుంది. రే మండలాల పంచాయతీలు కానీ రాడు, రాజుగారు కూడా మమ్మల్ని అసలు ఏమి చూడలేదండి. రంగరాజు గారు కూడా ఏమి చూడలేదండి. ఆయన అప్పుడే 6 నెలలు మాకు ఎంచక్క తిరిగాడు. మీకు మీ దగ్గర ఉంటాను వెళ్తే చొప్పించి కొట్టి ఇలా మాట్లాడుతున్నాడు. మేము అటోటి అయ్యి వెళ్ళమండి, అటోటి వెళ్తాను. అక్కడ మాకు అటో స్టాండ్ ఉన్నదండి, ఆ స్టాండ్ అక్కడ పెట్టడానికి లేదని కొట్టు కట్టేసుకున్నారు. కొట్టు కట్టేసుకుంటే అక్కడ మేము ఎక్కడెట్టుకోము? అది పూర్వకాలం నుంచి ఉన్న స్టాండ్ అది. ఆయన రాజుగారి దగ్గరికి 100 మంది వెళ్ళామండి. 100 మంది వెళ్తే రాజుగారు అన్నారు, ఒరే మీరు ఆటో స్టాండ్లో మీరే ఆటో వాళ్ళు గత్తర చేసేస్తున్నారు, మీరు దూరంగా వెళ్ళిపోండి, అసలు మీరు ఇక్కడ నా కంటు కాపాడకండి అంటే మేము వచ్చేసామండి. అంటే పొలాల మీద తిప్పుకుని ఆటోలు పనితీరండి. ఇసుక మెయిన్ ప్రాబ్లం, ఇసుక సామాన్యుడికి ఎవరికి అందుతలేదు. ఇసుక వల్ల పోతే ప్రభుత్వమే పోవచ్చు, ప్రభుత్వం పడిపోయే పరిస్థితి. ఇసుక వల్ల రెండమ్మో అయ్యి అంటారు కానీ ఏమీ సరిగ్గా జరుగుతులేదు. అది కొంతమందికి జరగచ్చు, కొంతమంది లేవు. ఇచ్చేది ఏదో మొత్తం అందరికీ ఇవ్వాలి. కొంతమంది ముందమ్మ అందరికీ అన్నారు, తర్వాత 3 ఎకరాలు లోపు ఉంటేనే 3 ఎకరాలు ఉంటే రాదు, అది ఇదేనే అంటున్నారు. ఎక్కువ ఇసుక ప్రాబ్లం అభివృద్ధి నియోజకవర్గంలో పీతాని సత్యనారాయణ గారు ఏ అభివృద్ధి చేశాడో అదే తప్ప ఇప్పుడు మట్టి వేయలేదు. ఇక్కడ మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రోడ్లు వేయలేదు. పీతాని సత్యనారాయణ గారు రింగ్ రోడ్డు అని మాట్లాడుతూ ఇలా సిద్ధాంతం ఇలా పినగొండ రౌండ్ కలిపాడు. ఈ మయాన్ని ఎక్కడ చిప్పుడు మట్టి కూడా వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగుందనుకుంటారు, జగన్ గారు వచ్చాక బాగుందనుకుంటారు, జనం ఏం చెప్పుకుంటున్నారు? రోడ్లు విషయంలో అయితే చంద్రబాబు నాయుడు నెంబర్ వన్. జగన్ గారు వచ్చిన తర్వాత ఏం లేదంట? అసలు ఏం లేదు. శూన్య అంతా ఏది 10 ఓడికి 10,000, 10 వర్ణం ఓడికి 10,000, 10 ఓడికి 2,000. ఇంకా ఇలా పని పెట్టేస్తే ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ చేస్తారు? ఏంటంటే మీ జిల్లాలో ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మధ్య గొడవలు ఏమన్నా ఏం చెప్పుకుంటున్నారు అసలు ఇక్కడ జనం? నా వల్ల నెగ్గారేమో ఆయన అంటున్నాడు. అబ్బాయి జగన్ బొమ్మ చూసి నెగ్గారేనేమో ప్రసాదరాజు వాళ్ళు అంటున్నారు. ఏది నిజం ఏదో తేలాలండి, భయాల్సిన పెడతామే బెటరు. మళ్ళీ అందరు రాజీనామా చేసుకోవాలంటే అందరు కాదు, రఘురామకృష్ణరాజు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదుగురని చెబుతున్నాడు. ఆయన డిమాండ్ కూడా అదే చేస్తున్నారు. అలా 5గురిని రాజీనామా చేస్తే అప్పుడు ఈడు వాళ్ళు నెగ్గారు ఆడు నెగ్గారు లేదా ఈడు వాళ్ళు ఆడు నెగ్గారు అన్నది తేలుతారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? అజంట నియోజకవర్గంలో ఉందంటారా లేదంటే మొన్న ఈ జగన్ సునామీలో కొట్టుకుపోయిందంటారా? తెలుగుదేశం ఉంది, అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అంటుంది ఉంది.
Jenasena parti presiden dan pengkalian garpu itu na jenasena parti presiden acan nih ajaorgan. Acan nih ajaorgan lo jenasena kene chaplan kan antara orang tuh.